కాపులకు జగన్ దీపావళి కానుక. కాపు నేస్తం పథకానికి 142 కోట్లు విడుదల చేసిన సర్కార్. అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు. జగన్ వ్యవస్థల్ని బెస్ట్ పట్టిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం. డాక్టర్నే కాదు పార్టీని కూడా కొల్లరిలోకే. లోకేష్ పై నందికం సురేష్ సెటైర్లు. బాబు పేదోడికి సెంటు భూమి ఇచ్చాడా? జగన్ బడుగు ప్రజల కన్నీరు తుడుస్తున్నారన్న ధర్మాన. బాబు వల్లే రైతులు రోడ్డున పడ్డారు. రాజధానికి 55,000 ఎకరాలు వద్దని అప్పుడే చెప్పానన్న రాఘవులు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. జగన్ యజ్ఞాన్ని టీడీపీ రాక్షసులు అడ్డుకుంటున్నారన్న మంత్రి చెల్లుబోయిన. ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదు. సందీప్ సురేష్లు బెదిరిస్తున్నారని ఆరోపణ. అవకాశముంటే అసెంబ్లీ, సచివాలయం కూడా పేకాట క్లబ్గా మారుస్తారు. ఉండవల్లి శ్రీదేవిపై అనిత సెటైర్లు. నేను పార్టీ మారడం లేదు, జగన్ నాయకత్వంపై విశ్వాసం ఉందన్న రామసుబ్బారెడ్డి. పేదల ఇళ్ల సంగతి ఏమైంది? 17 నెలలుగా ఎందుకు ఇవ్వలేకపోయారన్న దేవినేని ఉమ. జగన్వి గాలి మాటలు. అమ్మ ఒడి నాన్న బుడ్డి అంటూ తులసిరెడ్డి ఎద్దేవా. పవన్ కు తుంగభద్ర పుష్కరాల ఆహ్వానం. జనసేనాని కలిసిన మంత్రాలయం మఠం నిర్వాహకులు. టీడీపీలో పదవుల చిచ్చు. 18 ఏళ్లుగా పనిచేస్తున్నా పట్టించుకోలేదని సోంబాబు రాజీనామా. దళితులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా ఏపీలో బంద్. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత. కాకినాడలో రెచ్చిపోయిన కాకీలు. యువకులను నరి రోడ్డుపై తన్నుకుంటూ తీసుకువెళ్లిన పోలీసులు. రాజాసింగ్ ఇంటి వద్ద టెన్షన్. వరద సాయం అందలేదని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్. వరద సాయాన్ని టీఆర్ఎస్ నేతలు పంది కుక్కుల్లా తింటున్నారు. బాధితులకు మద్దతుగా కూకట్పల్లిలో రేవంత్ నిరసన. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభించిన కేటీఆర్. దుబ్బాకులో విజయం మాదే. గెలుపుపై ఎంపీ అరవింద్ ధీమా. నెట్టింట్లో రసమయ బాలకిషన్ ఆడియో హల్చల్. కాంగ్రెస్ నేతలను అసభ్యంగా దూషించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే. సింగరేణి కార్మికులకు సర్కార్ గుడ్ న్యూస్. దీపావళి బోనస్ ను చెల్లించేందుకు టీ సర్కార్ అంగీకారం. పిఎస్ఎల్వి C-49 ప్రయోగం విజయవంతం. 10 ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు. హైదరాబాద్ పబ్లపై టాస్క్ ఫోర్స్ దాడులు. కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ప్రవేశపెట్టి 5 ఏళ్లు. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్న మోడీ. ప్రశాంతంగా ముగిసిన బీహార్ ఎన్నికలు. 10వ తేదీన తేలనున్న నేతల భవితవ్యం. యుద్ధం సంక్షిప్తంగా మారుతోంది. ఊహించని రీతిలో భద్రత చిక్కులు వస్తున్నాయన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు. 24 గంటల్లో 50,000 మందికి పైగా పాజిటివ్.
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా. ఒక్కరోజులో 127,000 కేసులు నమోదు. నయనతార అమ్మూరు తల్లి సినిమాకు చిక్కులు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆందోళనలు. దక్షిణాది వాళ్లకు హీరోయిన్ల నడుమంటే పిచ్చి. కలకలం రేపుతున్న పూజా హెగ్డే వ్యాఖ్యలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.